హలో గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, అలాగే కౌన్సిలింగ్ కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమి, అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉంటాయి, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుండి చేపించాలి, అలాగే ప్రాసెసింగ్ ఫీ ఎప్పుడు కట్టాలి, వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి మనము ఈ వీడియోలో కొద్దిగా ఎక్స్పెక్టెడ్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్లో వచ్చినట్లు జూలై 1 నుండి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సింది ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్కి వచ్చేసి జూన్ 24, 2019 మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీ పే ఆన్లైన్ వచ్చేసి జూలై 1, 2019 మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఫర్ కాలేజ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే 4th to 8th July 2019 మనము వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్లోకి. అలాగే చేంజ్ ఇన్ ఆప్షన్స్, ఒకవేళ మీరు ఎంచుకున్న ఆప్షన్స్ మీకు నచ్చక మళ్ళీ మీరు మార్చుకోవాలనుకుంటే 8th July లాస్ట్ అనమాట. సో తర్వాత ఎంసెట్ సీట్ అలాట్మెంట్ కాలేజ్ వైజ్ వచ్చేసి జూలై 10 మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది అనేసి మీకు ఇక్కడ డీటెయిల్గా తెలుస్తుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో చాలామంది అడుగుతున్నారు ఎలా మనము పే చేయాలి ప్రాసెసింగ్ ఫీ అనేసి. సో ఇక్కడ మీకు ఒక లింక్ కనపడుతుంది కదా, https://apmset.nic.in అనేసి. సో ఈ వెబ్సైట్లోనికి మనము వెళ్ళాలి. సో దీంట్లో వెళ్తే మనకు డీటెయిల్గా పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అని ఒక ట్యాబ్ కనపడుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ పేమెంట్ అనేది పే చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కింద మనం చదువుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చేసి చదువుకోవచ్చు. సో తర్వాత ఆప్షన్ ఎంట్రీ వచ్చేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చేసి జూలైలోనే మొత్తం అందరికీ ఉంటుంది, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఆల్ అని ఇచ్చారు. సో ఫ్రమ్ 1 ర్యాంక్ నుండి 60,000 ర్యాంక్ వరకు అంతా మనకు లాస్ట్ వరకు మొత్తం జూలైలోనే జరగబోతుంది. సో మీకు వచ్చేసి అవుటింగ్ టైం అంటే రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM ప్రతిరోజు మీరు వెళ్లాల్సింది ఉంటుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ పిహెచ్ సిఏపీ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆంగ్లో ఇండియన్ షుడ్ అటెండ్ ఓన్లీ అట్ ద ఫాలోయింగ్ హెల్ప్ లైన్ సెంటర్స్. సో ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ సిఏపీ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆంగ్లో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ పర్టికులర్గా వాళ్ళకి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటివి కొన్ని ఇచ్చారు. సో వాళ్ళు అక్కడికి మాత్రమే వెళ్ళాలి. సో రిమైనింగ్ ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్స్కి వాళ్ళు వెళ్ళకూడదు. సో ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో 3 హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కే మీరు వెళ్ళేసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో మీకు వచ్చేసి రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM ప్రతిరోజు 9 AM నుండి 6 PM వరకు జరగబోతుంది. సో మనము ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర లయోలా కాలేజ్ నియర్ రమేష్ హాస్పిటల్ ఐటీఐ రోడ్ విజయవాడ. సో మీకు ఏదే విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాళ్యం విశాఖపట్నం. సో విశాఖపట్నం చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్ అందరూ విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్కి వెళ్ళిపోవచ్చు. సో తర్వాత ఎస్వీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. సో ఇక్కడ ఉండే సరౌండింగ్స్లో ఉండే స్టూడెంట్స్ అందరూ తిరుపతికి వెళ్ళి అటెండ్ అవ్వాలి. సో తర్వాత వీళ్ళకు కూడా డేట్స్ వచ్చేసి ఇలానే ఇచ్చారు. సో ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట. సో దీనిలో అయితే మనము పర్టికులర్గా చెప్పలేము కరెక్ట్ అనేసి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది టుమారో మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుందనేసి మనం మెయిన్ హెడ్లైన్లోనే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది కూడా చూద్దాము. సో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళైతే 1200 రూపీస్ పే చేయాలి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఎలా పే చేయాలనేసి ఇందాక చెప్తానన్నా కదా, సో ఇప్పుడు చూపిస్తాను. సో మీరు క్రెడిట్ కార్డ్ అయినా లేదంటే డెబిట్ కార్డ్ యూజ్ చేసైనా మీరు పేమెంట్ అనేది పే చేయొచ్చు అనమాట. సో త్రూ ద నెట్ బ్యాంకింగ్. సో ఈ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో, సో ఈ వెబ్సైట్ అనేది నేను అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని యూజ్ చేసుకొని సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతేనే మీకు ఇలా ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఆన్లైన్ అని కనపడుతుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఇచ్చేసిన తర్వాత క్లిక్ ఆన్ పే ఫీ ఆన్లైన్ అని కనపడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత ద క్యాండిడేట్ విల్ బీ డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే. సో డైరెక్ట్గా మీకు పేమెంట్ గేట్వే అనేది దాంట్లోకి తీసుకెళ్తుంది. సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి డెబిట్ కార్డ్తోనా క్రెడిట్ కార్డ్తోనా లేదంటే అదర్ ఇంకా ఏమైనా నెట్ బ్యాంకింగ్ అలా యూజ్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు
ఒకవేళ మీరు ఓసీ బీసీ వాళ్ళైతే మీకు 1200 రూపీస్ పేమెంట్ అనేది చూపిస్తుంది, లేదు మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉండి 1200 అలా పేమెంట్ అనేది చూపిస్తున్నట్లయితే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయండి, ఇలా మాకు పేమెంట్ అనేది ఇలా చూపిస్తుంది అనేసి. ఓకేనా గైస్? తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో మనము ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము. సో సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఆల్ క్యాండిడేట్స్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. లైక్ సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అట్ ఎ టైంలో 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ 2019 ర్యాంక్ కార్డు. సో చాలామందికి డౌట్ ఏపీ ఎంసెట్ అంటే సప్లీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏపీ ఎంసెట్ 2019 ర్యాంక్ కార్డు అనేది చాలామంది రిలీజ్ అవ్వలేదు అంటున్నారు. సో మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే అది రిలీజ్ అయిపోయింది. సో మీరు ఇంకా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏపీ ఎంసెట్ 2019 హాల్ టికెట్, ఇంటర్మీడియట్ మెమో ఆఫ్ మార్క్స్ కమ్ పాస్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అండ్ 6th క్లాస్ 2 ఇంటర్ స్టడీ సర్టిఫికేట్. ఒకవేళ అది లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఒకవేళ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా లేకపోతే 10 ఇయర్స్ నుండి మీరు ఆంధ్రాలో ఉన్నట్లు మీరు ఒకటి సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. సో అది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. సో అది కూడా మనకు ఆఫ్టర్ 1/1/2014 ఉంటేనే అది వ్యాలిడ్ అవుతుంది, లేదంటే వ్యాలిడ్ అవ్వడు. తర్వాత వైట్ రేషన్ కార్డ్ అయినా మీరు తీసుకెళ్లొచ్చు, ఇన్కమ్ లేకపోతే వైట్ రేషన్ కార్డ్ అయినా మీరు తీసుకెళ్లొచ్చు. సో వైట్ రేషన్ కార్డు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మీకు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ కోసము అది కన్ఫామ్గా ఉండాల్సిందే. సో ఆధార్ కార్డు మీరు తీసుకెళ్ళాలి. సో వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే చేస్తారు. సో మీరు ఓసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో ఓసీ కాకపోతే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఉంటుంది. సో తర్వాత పిహెచ్ సిఏపి ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళో వాళ్ళు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీరు తీసుకెళ్ళండి. సో ఇంకా మనము డీటెయిల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. సో హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఉంది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ కౌన్సిలింగ్ సెంటర్ ఆపోజిట్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ తిరుపతి, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం, రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూర్, ఆంధ్ర లయోల డిగ్రీ కాలేజ్ బెంచ్ సర్కిల్ విజయవాడ, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నెల్లూరు, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఎంఆర్ఏ జిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి అండ్ ఫైనల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం. సో టోటల్గా మనకు 16 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ 16 హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు ఎంచుకోవాల్సింది ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ 2019 అనేది మనకు అవైలబుల్ ఆన్ జూన్ 24th మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అంటే టుమారోనే. సో టుమారో వచ్చిన తర్వాత మనకు పర్టికులర్గా డేట్స్ అనేటివి కన్ఫామ్గా రేపు తెలిసిపోతుంది. సో నేను టుమారో కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, మన ఛానల్లో మీకు రెగ్యులర్గా దొరుకుతూ ఉంటుంది. సో ఓకే గాయస్, ఇది మనకు టోటల్గా ఏపీ ఎంసెట్ అప్డేట్స్ అనమాట. ఓకే గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా పాస్ చేసేటట్టు మీరు చూడాలి. ఓకే గాయస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్, బై.